నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ హలో వెల్కమ్. మనతో పాటు మాజీ మంత్రి పూర్వ పిసిసి అధ్యక్షులైనటువంటి కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకులు పొన్న లక్ష్మయ్య గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మీకు మీ యాజమాన్యానికి వీక్షకులకు తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. బాగున్నారా సార్? మీరు ఇలా ఉన్నాం కనపడుతున్నాం కదా, కానీ మనసులో ఉన్నది హృదయంలో ఉన్నది కనిపించాలంటే కష్టం. అదేంటి సార్, మనసులో ఉన్నదే కళ్ళలో కనపడుతుంది అంటారు కదా మామూలుగా, నాచురల్ గా కాదు. అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము. ఒకవైపు దేశ రక్షణ, మరోవైపు కరోనా, మరోవైపు ఏది మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా కష్టంగా ఉంది, బలాకరంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది సార్. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఉందని మనం కొద్దిగా ఊపిరి తీసుకోవడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో మన వంతు కార్యక్రమం ఏం చేస్తున్నాం అనేది అనుకుంటే పరిశీలిస్తే బాగుంటది. అందుకే తెలంగాణలో ఎలా ఉంది మీరు చూస్తున్నారు కదా, మొదలేమన్నారు, మధ్యనేమన్నారు, ఇప్పుడేమన్నారు, ఏ రకంగా ఈ వ్యాధి ప్రబలిపోతుంది, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే నీళ్ల మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మీరు. అయితే అట్లాంటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను మీరు ఎట్లా బేరీ చేసుకుంటారు? మీరు మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకు కావచ్చు, లేకపోతే మిగతా విషయాల మీద, తాగునీటి సాగునీటి విషయాల మీద మీరు ఎట్లా నడుస్తుందంటారు? ఇది ఒక మాటలతో పనిచేసే ప్రభుత్వంలా కనబడుతుంది. నమ్మించడానికి చేసే ప్రయత్నమే ముఖ్యం, కానీ ఫలాలు అందించే విధంగా కాదు. అదేవిధంగా నమ్మబలికే కార్యక్రమాలే కానీ వాస్తవానికి మరి దాన్ని ఏమంటారు అందించే కార్యక్రమాలు లేవు, ఆలస్యంగా. ఆ కోణం ఏమిటి, నీళ్ల కోణంలో దోపిడీ కోణం దాగున్నది దురదృష్టవశాత్తు. అందుకే 6 సంవత్సరాలు దాటినా ఏదైనా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక కొత్త ఆయన ఏం చేస్తున్నాడు, పేరు మార్చాడు, అంబేద్కర్ పేరు ఇది చేవెళ్ళ ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చేశాడు. మార్చినంత మాత్రాన నీళ్ళు ఏమన్నా ఎక్కువ వస్తాయా? కాదే. ఎక్కడి నుంచి పెట్టావు? కింద నుంచి. ఎక్కడ ముక్క ఎక్కడ ఉందంటే ఇట్లా తీసుకొచ్చినట్టుంది, ఏదో బూచులు చూపెడతాడు. 2015 అక్టోబర్ నవంబర్ నాటి వరకు ప్రాణహిత చేవెళ్ళ పనులు కొనసాగించలేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఉంది. అక్కడికి ఏదో పోయి మాట మార్చి, రూటు మార్చి, ప్రాజెక్టును మార్చి 38,000 కోట్లది 88,000 కోట్లకు చేసి మరి ఒక్క చుక్క నీరు ఏమైనా మనం వాడుకోగలుగుతున్నామా? ఇది దురదృష్టం. దీనికి మాట్లాడలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయనంటాడు కాళేశ్వరరావు అన్నాడు. కాళేశ్వరరావు అంటే దేవుని పేరు కాబట్టి అందరూ ఏమనరు అని. ఆ తర్వాత దానికి సరస్వతిని, లక్ష్మి అని ఇంకేదో పేర్లు పెట్టాడు, ఏది సుందిల్లా అన్నారం అండ్ మేడిగడ్డ, అంతే కదా పెట్టాడు. పెట్టని అండి, నాకే అభ్యంతరం లేదు. కానీ ముక్క ఎక్కడ ఉంది అంటే ఇలా తీసుకొచ్చి చూపించినట్టుగా ఇంత కష్టపడి 2,000 కోట్లు పెట్టి ఈ సంవత్సరం ఒక్క చుక్క నీళ్ళైనా వాడేమా అనే ప్రశ్నకు సమాధానం. అందుకోసం ఇది చాలా డీటెయిల్డ్ గా ఇది సాంకేతిక విషయాలు. అదేవిధంగా ఒక్క నిమిషం. ఆయన 2015 అసెంబ్లీలో ఏం చెప్పాడు, 8,500 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రాజెక్టుల నుంచి 34.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, మేము చేస్తాము అనే మాట మాట్లాడాడు. మరి 6 సంవత్సరాల తర్వాత ఆయనకు 8,500 కోట్లు ఖర్చు పెట్టలేకపోయినాడా, లేకపోతే అదనంగా 8 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాడు, అదనంగా గతంలో పురోగతులు ఉన్న ప్రాజెక్టులు ఎన్ని పూర్తి చేశాడు? దీనికి సమాధానం లేదు. ఉన్న డబ్బంతా ప్రాణహిత చెవులకు, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్కి, తర్వాత కొత్తగా తానేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టుగా, అంతకుముందు ఆలోచించినట్టుగా కొత్తగా మరి పాలమూరు రంగారెడ్డి చేసి
చెవెళ్ళకు నీళ్లు రాకుండా చేసి ప్రాణహిత చెవెళ్ళలో చెవెళ్ళకు నీళ్లు నిఖర జలాలు ప్రతి సంవత్సరం వచ్చేది మా తీసేసి వరద జలాలు నాలుగు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా వస్తుందా రాదో దేవుని కరక ఆయన పట్టిన కార్యక్రమం అది కూడా ఇక్కడ ఇంతకు అతిగతి లేదు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అదనంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టి పాత ప్రాజెక్టులను సీత కన్నేసి పాత ప్రాజెక్టులు పూర్తి కాకుండా ఉండే విధంగా చేసిన మహానుభావుడు కొత్తగా పట్టిన ప్రాజెక్టులో ఒక ఎకరానికి ఏమైనా నీరిచ్చాడా ఆరు సంవత్సరాల్లో? ఇదే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో దాదాపు 1,26,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగాం. ఇక్కడ తెలంగాణకు వద్దాం, 32 ప్రాజెక్టులు దాదాపు 49,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టే మనం నిజామాబాద్ లో గుత్ప అలీసాగర్ పూర్తి చేశాం, అదేవిధంగా ఆదిలాబాద్ లో మధ్యతరా ప్రాజెక్టు పూర్తి చేశాం, దేవాదుల్లో జనగాం వరకు అత్యంత ఎక్కువ ఎత్తైన పీఠభూమి దక్కన్ పీఠభూమిలో ఉన్న అక్కడికి నీళ్లు తీసుకురావడమే కాకుండా దాదాపు 10-12 జలాశయాలు పూర్తి స్థాయిలో నింపి మరి చెరువులు నింపే కార్యక్రమం చేశాం ఆనాటికి. మరి ఈరోజు ఏం చేశాడయ్యా, ఎప్పుడు చేశాడు? ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది 2011-12లో, అక్కడి నుంచెళ్ళే కదా హైదరాబాద్ నగరానికి 3,800 కోట్లతోటి ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొస్తే మధ్యలో పొక్కబొడిచి గజ్వేల్లో ఇచ్చుకొని నేనేదో చేశానని మా ప్రధానమంత్రిని తీసుకొచ్చి ప్రారంభం చేశాడు మహానుభావుడు. ఆయన చేసింది కాదు, ఆ పైప్ లైన్ కు పొక్కబొడిచి తన నియోజకవర్గంలో నీళ్ళిచ్చి అది మిషన్ భగీరథ కింద అని ప్రచారం చేసుకొని పబ్బం కట్టుకొని ప్రధానమంత్రిని తీసుకొచ్చి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుకొని 144వ సెక్షన్ పెట్టి ప్రజలను వేధించి మీటింగ్ చేసుకొని పబ్బం గడుపుకునే ఆయన కేసీఆర్ గారు. ఇది వాస్తవం కదా? ఇవాళ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు 6 సంవత్సరాలకు లాస్ట్కు కింది ప్రాజెక్టులు 3 కట్టిన తర్వాత ఆ నీళ్లు తీసుకొద్దామనే ఉద్దేశంతో మిడ్ మానేరు ఎప్పుడు పూర్తి చేశాడు? మొన్న మార్చి ఏప్రిల్లో చేశాడు. అదే కదా, ఆ నీళ్ళని వచ్చి తీసుకొచ్చిన నీళ్ళు అయితే కిందికి సముద్రంలో కలిసిపోయినాయి కదా, అదో పెద్ద కథ. ఆ తర్వాత వచ్చిన ఇప్పుడు వచ్చే నీళ్లు బిడ్మానీరుకు వచ్చిన నీళ్ళని ఎక్కడి? గోదావరి నీళ్లు. గోదావరి నీళ్ళు అంటే శ్రీరామ్ సాగర్ నుంచి కడుం నుంచి ఎల్లంపల్లి వరకు వచ్చి ఎల్లంపల్లి దగ్గర మనకు దాదాపు 80-90 టీఎంసీలు నికర జలాలు లభ్యమవుతున్న నేపథ్యంలో 22-23 టీఎంసీలు నీళ్లు మాత్రమే నిలుపుదల చేసుకునే సందర్భంలో ఆ నీళ్ళని మరి సముద్రంలో కలిసేటువంటి పరిస్థితి ఉంటే ఆ నీళ్లను వాడుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన 75% పనులు చేసిన పనులను ప్యాకేజీలు 6, 7, 8 పూర్తి చేయకుండా కింద లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి నీళ్లు సముద్రం పాలైనాయే. ఇవాళ మిడ్ మానేరు ఎప్పుడు కంప్లీట్ అయింది? ఈ సంవత్సరం కంప్లీట్ అయింది, అంటే 2019 చివరికి 2000 మన జనవరి ఫిబ్రవరిలో మార్చి నుంచి కొద్దిగా ఏదో నీళ్లు ఇస్తున్నాము. అంతే కదా, ఆ నీళ్లే కదా ఇక్కడికి కిందికి వచ్చింది. కొండ పోచమ్మకు, కొండ పోచమ్మ సంగతి చూస్తూనే ఉన్నారు, కట్టలు తెగిపోయినాయి. అంటే తాను ప్రారంభించిన ప్రాజెక్టులో ఒక చుక్క నీరు రాలేదు. మరి సంవత్సరానికి 25,000 కోట్లు ఖర్చు పెడుతూ గొప్పగా గంభీరాలు పలికి 8,500 కోట్లు ఖర్చు పెడితే అదనంగా 34 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వ్యవస్థను పక్కన పెట్టి పనిచేశాడు. ఇది వాస్తవం కదా? అంటే మీరు అనేది ఇది ఆయన సార్ జరుగుతున్న ప్రాజెక్టులు గానీ రిజర్వాయర్లు గానీ ఏవి కూడా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే అంటారా? ఒక్క నిమిషం. అంటే ఇంతకు ముందు మీ ప్రభుత్వంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులన్నీ ఈసారి కంప్లీట్ చేసి అప్పటి పనులన్నీ ఇప్పుడు ప్రతిఫలం అందించినట్టే ఇప్పుడు మొదలు పెట్టిన పనులు మళ్ళీ వచ్చే తరంకి ఉపయోగపడుతుందనే కదా. ఒకటి చెప్పనా? చెప్పండి. ఇది సాంకేతిక విషయాలు చాలా మందికి తెలుసుకోలేదు. ఇప్పుడు ఆ కింద కాళేశ్వరము సుందిల్ల అన్నారం తప్ప ఈయన కొత్తగా మొదలు పెట్టింది ఎవరు ఉన్నదా? గోదావరి నీళ్ళ మీద లేదే. ఎల్లంపల్లి మేమే పూర్తి చేశాం కదా, దానికి ప్రారంభోత్సవాన్ని కూడా చేయలేదు. ఎంతటి మహానుభావుడు చూడండి, ఆ నీళ్ళని అయితే వాడుకుంటున్నాం కానీ అక్కడి నుంచి మిడ్ మానేరు అప్పటి వరకు 75-80% పనులైనవి. అవి పనులు 6 సంవత్సరాలు పట్టింది తీసుకురావడానికి. ఆ మిడ్ మానేరు నుంచి మరి ఇక్కడికి మల్లన్న సాగరు తర్వాత కొండపోచమ్మ ఇవన్నీ రావాలి కదా, అవన్నీ గతంలో ఉన్నాయి కదా. కానీ ఇక్కడ చేసింది ఏంటి అంటే వీటి స్థాయిని పెంచి తాను పెద్ద ప్రజాహిత ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక్కటే చరిత్ర చెప్తది, మైదాన ప్రాంతంలో 50 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ 50 టీఎంసీలు పెట్టారే,
నీకు డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ ఉందా? అనుమతులు వచ్చాయా? నీళ్లు వచ్చాయా? నీళ్లు నిలబెడితే ఏమైనా ప్రమాదం అయితే ఎన్ని వేల గ్రామాలు ఎంత లక్షల జనాభాకి ఉపద్రవం ఉంటుందో తెలుసా? ప్రపంచంలో ఎక్కడైనా మైదాన ప్రాంతంలో ఇంత పెద్ద రిజర్వాయర్లు కట్టారా? చెప్తారా? ఉదాహరణలు ఇస్తారా? అనుభవం ఉందా? మేము 48 ప్రాజెక్టుల దగ్గర రాజకీయ నాయకులు, నిపుణులు, సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు అందరితో చర్చించాం ప్రతి ప్రాజెక్టు మీద. ఈ మహానుభావంతో కేసీఆర్ తోటే సంక్రాంతి రోజు జూబ్లీ హాల్లో ఒక ప్రముఖ ఛానల్ ముందు 5 గంటల 45 నిమిషాలు చర్చించాం. నికరజలాలకు వరద జలాలకు తేడా తెలవకుండా ఛాలెంజ్ చేసి తోకముడిచారు. నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఈయన చేస్తున్న పనులు డిపిఆర్లు బయట పెట్టాడా? డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడా? చర్చకు వచ్చాడా? ఎవరితోటైనా మాట్లాడతాడా? ఎవరి సజెషన్ వింటాడా? ఇది రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ చెప్తున్నాను, దయచేసి వినాలి, దయచేసి ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నా మీ ద్వారా. ఏమిటి, ఇక్కడ మల్లన్న సాగర్ అంత పెద్ద జలాశయం, కొండపోచమ్మ అంత పెద్ద జలాశయం, తర్వాత ఇదేంటిది కొత్తది ఉంది కదా ఇంకోటి కింద రంగనాయక సాగర్ ఇంకా కింద ఏది ఉన్నది, వీటి ద కెపాసిటీలు సామర్థ్యం పెంచాడు, పెంచవచ్చు. ఈ నీళ్ళు ఏం నీళ్లు? ఎత్తిపోసిన నీళ్లు. ఎక్కడి నుంచి? కింది నుంచి మీదికి ఎత్తిపోసింది. ఎత్తిపోసేయడానికి ఒక్క నిమిషం, ఎత్తిపోస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కదా. గ్రావిటీ ద్వారా, జాలు ద్వారా నేచురల్ గా సాధారణంగా వచ్చే నీళ్లకు పెద్ద రిజర్వాయర్లు కట్టుకుంటే అర్థం ఉంది. డబ్బుతో ఖర్చు పెట్టి ఇక్కడ ఎంత అండి నీళ్లు, అది ఎవాపరేషన్ లాసెస్, సీపేజ్ లాసెస్ 20% దాకా ఉంటాయి. అసలే పెద్ద ఖర్చుతో కూడుకున్న నీళ్లు. ఆ నీళ్లను సమర్థవంతంగా వాడుకోవడానికి చేసే ప్రయత్నం ఒకటైతే దాన్ని వృధా చేయడానికి పెద్ద జలాశయాలు పేరుకు గొప్ప, పెగ్గలు కొట్టడానికి. నేను ఇంకో మాట అంటలేదు, పెగ్గలు తెలంగాణ భాషలో పెగ్గలు అంటారు, మరి ఇంకో భాషలో ఇంకేదంటారో తెలియదు, కానీ పెగ్గలు కొట్టడానికి, చరిత్ర సృష్టించడానికి. చరిత్రలో ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడనేది శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చే గంధమల్ల సాగర్ ఇదేదో ఉంది కదా, కనీసం మొదలుపెట్టని అయినా ఆ కెపాసిటీలు తగ్గించవయా అని కోరుతున్నాం. ఇది అర్థం చేసుకోమని కోరుతున్నాం. అయితే అందుకోసం అనుభవం ఉన్న మీరు అయితే ఈ ప్రశ్న మీకు నొప్పించవచ్చు, కాకపోతే నీళ్ల మంత్రిగా ఉన్న మా పొన్నాల లక్ష్మణ మా జనగామకి నీళ్లు తీసుకురాలేకపోయింది అంటే తాగునీటికి ఇంకా ఇప్పటికీ ఇవాళ కూడా ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక చిన్న విమర్శ చేస్తారు మీ మీద. అంటే అది మీరు మరి మిషన్ భగీరథ నీళ్లు చేయలేదనా? మీరు మీరు ఎవరో ఒకరు రాజకీయంగా అడిగితే పర్వాలేదేమో, కానీ మీలాంటి వాళ్ళు జర్నలిజం లో ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణ చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో మీ నీచత్వానికి, మూర్ఖత్వానికి, మీ వీటికి తెలుసు. ఒక్క నిమిషం, ఇవాళ నేను చెప్తున్నాను, వినండి, చెప్పండి, వినండి. ఏమయ్యా, ఏమైనా అర్థం ఉందా? 2009 జనగామ పక్కన చీటకూడ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిర్మించి 24 గంటల నీళ్ళిచ్చిన చరిత్ర పొన్నాల లక్ష్మీది, జనగామ ప్రజలది. నీళ్లు కొనుక్కుంటా అవుతున్నారు సార్ ఇంకా ఫ్లోరైడ్ వాటర్ వల్ల. అరే ఓ మీరు ఇది జలయజ్ఞం, రిజర్వాయర్లు అన్నావు, నీళ్లు రాలేదన్నారు, ఏం మాట్లాడతారు? నీళ్లు రాలేదనలేదు సార్, నీళ్లు రాలేదని చెప్పలేదు. నీళ్ళు ఇబ్బంది పడుతున్నారని అలా కాదు, నీళ్లకు ఇంకా ఇబ్బంది ఉంది కదా. మరి మీ మంత్రి గారు చెప్పింది నీళ్ళకి ఇబ్బంది అని భయమైంది, ఇదే భగీరథ పెట్టాడు కదా. వినకుండా తెలుసుకోకుండా దుష్ప్రదర్శన చేసే దాంట్లో అరాచక శక్తులకు, కేసీఆర్ కు వంత పాడేలాంటి వాళ్ళను నేను సహించాను. ఏమిటి తెలుసా మీకు, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో తెలుసా జనగాంలో? చూసారా
నీళ్లు నింపింది తెలుసా? చెప్పండి సార్. ఇప్పుడా ఏది 2009 లో నింపామయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు చీటకూరు రిజర్వాయర్, ఒక్క నిమిషం వినారా, చీటకూరు రిజర్వాయర్, బొమ్మకూరు రిజర్వాయర్, గండిరామారావు రిజర్వాయర్, వెల్లండ రిజర్వాయర్, కన్నబోయినగూడెం రిజర్వాయర్, తపాస్పల్లి రిజర్వాయర్, హయ్యెస్ట్ పాయింట్ ఇన్ తెలంగాణ, రెండు నది కృష్ణా తర్వాత గోదావరి బార్డర్ లో ఉన్న ప్రదేశంలో అత్యంత ఎక్కువకు 2009లోనే నీళ్లు తీసుకొచ్చి నింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నది. రాజశేఖర రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు చేసిన కృషి 6 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాల తర్వాత మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏమైనా అర్థం ఉందా? మీకు తెలుసా, జనగామ పట్టణానికి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6 మున్సిపాలిటీలకు మాత్రమే 24 గంటల నీళ్లు సరఫరా చేసే అవకాశం ఉండింది. సరే, సమస్యలు ఏమైనా ఉంటే ఉంటాయి, కానీ ఇప్పుడు చెట్లు కుంటలు నింపుతున్నాం కదయ్యా. అందుకోసం దయచేసి 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 రెండు చేతుల పెట్టి దండం పెడుతున్నా, మొత్తం తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మా వైఫల్యాలను మేము ఒప్పుకుంటాం. అందుకే చెప్పాను 2009 నాటికే 1,26,000 ఎకరాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చాం, తెలంగాణ దాదాపు 7-8 లక్షలకు ఇచ్చామని చెప్పాము. ఏఎంఆర్పి ప్రాజెక్టు దాదాపు 3 లక్షల ఎకరాలకు నీళ్లు మేపిస్తున్నాం, అంతకుముందు చాలా తక్కువ ఉంది. తర్వాత మహబూబ్ నగర్ లో కృష్ణానది వరద జలాల మీద సమస్య లేకుండా నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, తర్వాత మిగతా ప్రాజెక్టు 4 ప్రాజెక్టులు మొదలు పెట్టాం. అప్పటికే నీళ్ళు ఇచ్చాం, 2014 లోపలే నీళ్ళు ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అదే అంటున్నాను, 8,500 కోట్లు ఖర్చు పెడితే 34.5 లక్షలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో 2017లో చెప్తే, 8,500 కోట్లు ఖర్చు పెట్టలేదే, 34 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదే, 6 సంవత్సరాలు పట్టింది. ఇక తెలియని వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఏం చేయలేదని, జనగామ చేయలేదని. జనగామ చేయలేదా ఈ రాష్ట్రంలో? ఒక్క నిమిషం, ఈ రాష్ట్రంలో ఎత్తైన ప్రాంతం, కరువు ప్రాంతం, వర్షాలు తక్కువ పడుతున్న ప్రాంతం, ఎప్పటికీ కరువు కోరల్లో ఉన్న వాళ్ళని చెప్పి ఎప్పుడయ్యా 1984-85లో 2 సంవత్సరాలు గోదావరి జలాలు కావాలని పోరాటం చేసింది పొన్నాల లక్ష్మయ్య ఉపనూతన పురుషోత్తర రెడ్డి గారితో, వినాలే, ఉపనూతన పురుషోత్తర రెడ్డి గారితో. ఇదే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు నీళ్లు కావాలని 12 రోజులు నిరాహార దీక్ష చేసి పాదయాత్ర చేసిన చరిత్ర మాది. ఈయనెక్కడయ్యా కేసీఆర్? 6 సంవత్సరాల నుంచి ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఆగమేఘాల మీద కొత్త ప్రాజెక్టులు అని చెప్పి తానేదో గొప్పవాడని చెప్పి ఎవరిని సంప్రదించకుండా దబ్బంతా ఉదాహరణ చేసి దోపిడీ చేసుకొని దోపిడీ కోరమే అంటే నదీ జలాల సమస్య సృష్టించి భూతద్దంలో పెట్టి దేవుని పేర్లు పెట్టి మాయ చేసి మర్మం చేసి చేసే వాళ్ళకేమో ఆ పెద్దపీట వేస్తారు తెలియని వాళ్ళు. అందుకోసం దయచేసి మీరేం అనుకోకూడదు, కానీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరుడిగానే కాకుండా ప్రజాస్వామ్యంలో అందరికి 4 స్తంభాలకు ఉంది అన్నమాట దయచేసి 2 చేతులు జోడిస్తున్నాను. ఈ విషయాలు ఎట్లా తెలుస్తాయి సామాన్య ప్రజలకు? ఎలా తెలుస్తాయి మీరు చెప్తే? మేము చాలా మంది అదే చాలా ఇది రెచ్చగొట్టి చెప్పించడం ఒకటి, రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు అసలు సమస్య చాలా మంచిగా బాధపడాలి అంటే అప్పుడప్పుడు గిచ్చాలి. ఆ పని చేస్తున్నారో మరి తెలవకడుతున్నారో లేదు సార్ ఉద్దేశం? నేను మాత్రం వాస్తవాలు చెప్తాను. ఉద్దేశం అది కాదు, నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఇద్దరితో మాట్లాడి అసలు జనగామ పట్టణానికి ఉన్న ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఒక విషయం అడిగితే వాళ్ళు ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఇంకా నీళ్లు కొనుక్కొని తాగుతున్నామన్నా ఇలాంటి సమస్య ఒకటి ఉంది అని అనడం వల్ల సరే మీ మంత్రి గారు అక్కడ ఇన్నాళ్ళు పనిచేస్తారు సార్, ఆ తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 6 ఏళ్ల నుంచి ఉన్నారు, మరి ఆయన ఏం చేశాడు ఇదంతా మీరు చెప్పగలుగుతారు, మీరు దానికి సమస్యలకి పరిష్కారం కూడా చూపెట్టగలుగుతారు, అంత అనుభవం ఉంది మీకు. సో దానికోసం అడిగిన ప్రశ్న తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మిమ్మల్ని బాధ. నాకు ఇబ్బంది కాదు, అవాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా చేసే కార్యక్రమాలు మంచిది కాదు. ప్రజలు అడిగేదే మేము అడుగుతాం సార్, మా సొంతంగా మాకేమి ఉండదు. ఎవరు అడిగారయ్యా? మీరు చూస్తారా? చూసినప్పుడు అక్కడ చూసిరండి. సార్ ఇంకో విషయానికి వస్తే మీరు ఐటీ మంత్రిగా కూడా చేశారు, నీళ్ల శాఖ అంటే భారీ నీటి పారుదల శాఖ కూడా చేశారు కదా, మీకు ఏది బాగా అనిపించింది అంటే ఎక్కడ మీరు నేను సక్సెస్ అయ్యాను అని ఫీల్ అయ్యారు మీరు, రెండు బాగున్నాయి అనిపించిందా? నేను చేసిన అన్ని కూడా నేను 1991లో ఏది దేవాదాయ శాఖ మంచిగా ఉన్నాను,
అందులో కూడా మొదటిసారి దేవాదాయ శాఖ మంత్రి కనిపించాడు. అప్పటి వరకు చేయని పనులు ఎన్నో మనం మొదలుపెట్టాం. ఎండోమెంట్స్ ఇక్కడ ఇది దేవాదాయ శాఖ తర్వాత వచ్చింది. 1990లో మత్స్య శాఖ చేసి కాదు కాదు ఎందుకంటే ఈ బయట డ్రెస్ మంచిగా వేసేసి 4 సార్లు మాట్లాడితే పేరు వస్తుంది. కానీ మత్స్య శాఖ మీద ఆధారపడి ఉన్న మామూలు జనానికి ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చేసి హ్యాచరీని పెట్టి వాళ్లకు ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ రోజు నుంచి కూడా చేస్తున్నాం. అది హిస్టారిక్ యాజ్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారి డాక్రా గ్రూప్ లో ప్రవేశం కాకముందే మత్స్య మహిళా సహకార రంగాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 91లో. ఇవన్నీ చాలా ఉన్నాయి ల్యాండ్ మార్క్. మొట్టమొదటిసారి ఇదేది ఇన్లాండ్ ఫిషరీస్ ఇది చేసాం. అమెరికా ప్రభుత్వం వచ్చి ఒక 1 వారం రోజుల పాటు అధ్యయనం చేసి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించింది. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ ఉన్నాయి. మత్స్య కార్మికుల గురించి కూడా చేసాం. తర్వాత ఇదేమో నీళ్లు జలయజ్ఞం, దీంట్లో మొట్టమొదటిసారిగా మనకున్న అవకాశాలను వాడుకుందాం, ఇతర రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకుండా మనకు కేటాయించిన నికర జలాలు మనకు వాడుకోమని చెప్పిన వరద జలాలు కూడా వాడుకునే విధంగా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. అదేవిధంగా ఐటీలో అప్పటి వరకు ఐటీ మంత్రి అనే ఎవరికి తెలియదు, కానీ చాలా ఇప్పుడు చాలా విషయాలు వచ్చాయి. మేజర్ కంపెనీలు ప్రభుత్వం తీసుకొచ్చింది. 5,000 కోట్ల ఉన్న టర్న్ ఓవర్ను 59,000 కోట్లకు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అందులో నేను భాగస్వామి కావడం నా జీవిత ధన్యమైంది అని నేను అనుకుంటాను. అందుకే మొన్న ఈ 6 సంవత్సరాల్లో కొత్తగా 2 కంపెనీలే తప్ప మరే కంపెనీలు రాలేదు. ఇవన్నీ విస్తరించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమస్యలు పరిష్కారం చేసి కేటాయింపులు చేసి వాళ్లకు ప్రమోషన్ అంటే రాయితీలు ఇచ్చి తీసుకొచ్చాము ప్రపంచవ్యాప్తంగా అన్ని మేజర్ కంపెనీలు. ఇవాళ అమెజాన్ ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థ హైదరాబాద్ లో పెట్టిందని దానికి కారణం మా కృషి. అదేవిధంగా గూగుల్, అదేవిధంగా మిగతా అన్ని ఉన్నాయి మేజర్ కంపెనీలు. సో ఇవన్నీ ఓ పట్టుదలతో ఒక దీక్షతో ఒక పట్టుదలతో చేయాల్సిన పని. ఇది ప్రజల కోసం, ప్రాంతం కోసం, దేవుడు మనకిచ్చిన అవకాశం అనుకుంటే తప్ప స్వార్థం కోసం ఏ లేకపోతే మీది ప్రచారం కోసమో చేసే కార్యక్రమాలు పొన్నాల లక్ష్మయ్య గానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేయలేదనేది దయచేసి గుర్తుంచుకోమని చెప్తున్నారు. మీరు ఇబ్బంది పడను అంటే మరొక ప్రశ్న అడగడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఇబ్బంది అసలే పడను, మిమ్మల్ని ఇబ్బందులు పడేసరికి పడేయండి పర్లేదు. మీలాంటి అనుభవం ఏం చేస్తే బాగానే ఉంటుంది సార్. పిసిసి అధ్యక్షులుగా ఉండి ఎంతో మందికి బీఫామ్ ఇచ్చిన మీరు 2014లో, మరి మీ టికెట్ కోసం చివరి దాకా ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది సార్? లాస్ట్ అంటే అది అందరికి బాధ కలిగించిన విషయం అంతే, మిమ్మల్ని బాధ పెట్టడానికి అడగట్లేదు రాష్ట్ర అది ఆ టైంలో అంత సీనియర్ నాయకులకు ఇచ్చే గౌరవమైన అసలు అది కాంగ్రెస్ పార్టీలో అన్నట్టుగా కొంచెం మాట్లాడుకున్నారు. అది మీకు దీంట్లో నేను బాధపడేది ఏం లేదు. బాధపడేది మా నాయకులతో, మా పార్టీలో ఉన్న పెద్ద మనుషులతో తప్ప ఎవరితో బాధపడేది లేదు. నేను పార్టీ మారేవాడిని అయితే టికెట్ అడగకపోతుంది కదా, అది కాదు. వాళ్ళేదో కష్టపెట్టారని కాదు, మేము నమ్మిన సిద్ధాంతానికి, నమ్మిన కార్యక్రమం, మా పట్టుదలకు, ప్రజల మీద, ప్రజల కోసం, ప్రజల మీద ఉన్న ప్రేమ, ప్రజల కోసం ఏం చేయాలనే తపన ఇది జీవితంలో ఉంది కాబట్టి, రక్తాన నరనరాన జీర్ణించిపోయింది కాబట్టి, ప్రతి రక్త బొట్టులో ఉంది కాబట్టే అవమానాలు అవహేళనలు రాజకీయాల్లో మామూలు విషయం అనేది నేను అర్థం చేసుకున్నాను, జీర్ణించుకున్నాను. పూర్తిగా చెప్పలేను, అవమానాలు అవహేళనలు ఇది రాజకీయాల్లో సాధారణం. ఒకరి మంచితనం జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉంటాయి. మేమే ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వ్యక్తుల మీద నేను ఇప్పుడు చెప్తే బాగుండదు, ఎందుకంటే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. మా పార్టీలో అంతర్గతంగా నేను మాట్లాడతాను, మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను. కానీ ఇది పార్టీ ఎదుగుదలకు కానీ, ఆ వర్గాలకు బాసటగా నిలుస్తామనే హామీ కానీ కొరవడితే పార్టీ నష్టపోతుంది, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ పొన్నాల లక్ష్మయ్య నష్టపోవడం కాదు, పొన్నాల లక్ష్మయ్యకు అవమానంగా కాదు, 40 సంవత్సరాల
చరిత్ర ఈ 40 సంవత్సరాల్లో పార్టీ సేవలు ప్రభుత్వంలో అవకాశాలు కల్పిస్తే చారిత్రాత్మకమైన నిర్ణయాలతోటి చారిత్రాత్మక ఘట్టాలు సృష్టించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు కల్పించిన అడ్డంకులు మాత్రమే అనేది అర్థం చేసుకోమని కోరుతున్నాను. కానీ ఒకటి 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 నా పుట్టి చెప్పండి, కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది పెద్దలు అడ్డంకులు సృష్టించినంత మాత్రాన ఇది పార్టీ వ్యవహారం కాదు, పార్టీ నిర్ణయం కాదు. పార్టీ నిర్ణయాన్ని మార్పు చేయడం కోసం కొంతమంది దుష్ట శక్తులు ఏంటి అంటే ఇలా సృష్టిస్తే మనకు అడ్డం ఉండడు అనే దాంట్లో కొందరు తెలువక లేకుంటే పదవీ వ్యామోహంతో మన అవకాశాలు ఎక్కడ పోతాయా అనుకునే వాళ్ళు చేసిన దుష్ట చర్యలు తప్ప పార్టీ చర్యలు కాదు. అందుకే నేను పార్టీ వీడలేదు, పార్టీ వీడను, పార్టీలోనే ఉంటూ అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చాను. నేను ఎవరయ్యా? ఎందుకు జరిగి ఉంటుంది? ఎందుకంటే మీరైతే వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, ఎవరితోనూ కూడా మనస్పర్ధలు కూడా పెద్దగా పెట్టుకోరు. అలాంటి మీకు కూడా ఇట్లా జరిగితే పార్టీలో ఉండే కార్యకర్తలకు కొంచెం ఆత్మస్థైర్యం దెబ్బతింటది కదా. అదే యో, నేను ఇప్పుడు చెప్పిన 4 సెంటెన్స్ లో ఏముంది? అదే కదా, అదే కదా. 40 సంవత్సరాల్లో నాకు జరిగిన అన్యాయం నాకే, నేను అనుకోవట్లా. కొన్ని కొన్ని దుష్ట శక్తులు పార్టీని ప్రభావితం చేసి పార్టీలో పెత్తనం సాగించి చేసే కార్యక్రమాలను అడ్డుకోవాల్సి ఉంది. పార్టీ నష్టపోతుంది, నష్టపోయింది కూడా. మీకు అధిష్టానం చాలా దగ్గర కదా సార్, మీరు తలుచుకుంటే అధిష్టానము కావాలనుకుంటే మీరు సోనియా గాంధీ గారికి కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారికి కానీ చెప్పి ఇక్కడ ప్రక్షాళన చేపట్టచ్చు కదా. ఎందుకంటే పిసిసి అధ్యక్షులుగా చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా దాని మీద ఆ సబ్జెక్టు పైన పూర్తిగా అవగాహన ఉంటది. అసలు పార్టీలో జరుగుతున్న ఆ ఇబ్బందులన్నింటిని కూడా అక్కడ పెట్టచ్చు కదా. అది అది అర్థం చేసుకున్న తర్వాతనే ఆలస్యంగానైనా సవరించారు కదా. సార్, ఒకవేళ మీరు 2014లో గెలిచి ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసే వాళ్ళమా? ఇది ఒక్క నిమిషం, చెప్తున్నా వినాల, మీరు వినాల, మీరు అడిగారు నేను చెప్తాను. కాదండి, ఇది పార్టీ వ్యవహారం. పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా. పార్టీ నిర్ణయమే కాకుండా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులందరూ వాళ్ళ అభిప్రాయాల మేరకు సాధారణంగా పార్టీలు పనిచేస్తాయి. వీళ్ళు సరే పేరు చెప్పొచ్చు, లేకపోతే ఆథరైజేషన్ ఫర్ ది కేంద్ర కమిటీకి కూడా ఇవ్వచ్చు. కేంద్ర నాయకత్వానికి సాధారణంగా కేంద్ర నాయకత్వానికి ఆథరైజేషన్ ఇస్తారు, అవకాశం ఇస్తారు. వాళ్ళు ఒక నిర్ణయం చేసి మళ్ళీ ప్రజాప్రతినిధులకే పెడతారు. వాళ్ళ చేతనే వాళ్ళ నోటితోటే ఇది ప్రవేశపెట్టి ఆమోదింపజేసే కార్యక్రమం. అందుకోసం పొన్నాల లక్ష్మే సీఎం అవుతాడా అయ్యేవాడా ఇది ఊహాజనితమైంది. అంటే మీకైనా ఉండిందా, లక్ష్యం ఉండిందా? ఇప్పుడు ఆశలు లేకుండా రాజకీయాల్లో లక్ష్యాలు లేకుండా ఉంటుందా? ఉంటుందా? ఎవరికైనా, నాకు కాదు, ఎవరికైనా. కానీ బాహటంగా చెప్పలేరు కదా. బాహటంగా నేను ఎట్లా చెప్తాను? నా మనసులో ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీ నిర్ణయము ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల నిర్ణయాలతో ముడిపడి ఉన్న విషయాన్ని నా వంతుగా నేను ఎలా అంటాను? హూ ఎమ్ ఐ? ది పీపుల్ గాట్ ఎలెక్టెడ్, ఐ హావ్ టు డిసైడ్. Yes, exactly. And the party has to endorse it. Sir, అంతే కదా? Yeah, yeah. అయితే మరి 2018లో కొంత ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి టిఆర్ఎస్ పతనం తప్పది సారి అని కాంగ్రెస్ పెద్దలు కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సహా చాలా నమ్మకంతో ఉండే. అయితే ఆ 2018లో ఆ పొత్తుల వల్ల నష్టపోయిందా పార్టీ, లేదంటే స్వయం కృతాపరాధం ఏమన్నా ఉందా? మీకు తెలుసు, అది ఖచ్చితంగా తెలిసి ఉంటుంది దీని సమాధానం. విశ్లేషణ ఒక ఎత్తు, అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్య కారణం ముఖ్య కారణం మనకు అధికారం అనే కోరిక తప్ప అందరినీ సమన్వయం చేసుకొని అన్ని వర్గాలకు నమ్మకం కలిగించే విధంగా రాష్ట్రాన్ని, రాష్ట్రంలో పార్టీని నడిపించాలి, ఆ నమ్మకం కలిగించాలి, ఆ ఎదుటి వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో మన ఎత్తుగడలు కానీ ప్రజలకు అర్థమయ్యే విధంగా కానీ ప్రజలకు చేరువయ్యే విషయంలో కానీ ఇది అనుకున్న స్థాయిలో జరగలేదు కాబట్టి వైఫల్యం. అంతే అంటారు, అనుకున్న అంతే కదా, నేచురల్. ఇప్పుడు ఈ వర్గాలకు అలా ఒక్క నిమిషం, ఈ వర్గాలకు నమ్మకం కలిగించినట్టయితే అందరూ భాగస్వాములు అవుతారు. నాలాంటి వాడికి టికెటే చివరిదాకా అయితే
ఈ వర్గాలు ఏమనుకోవాలి అంటే ఈ కుట్రలో ఎవరో ఉన్నారు ఈ వర్గాలు ఒక్క నిమిషం ఈ వర్గాలు వేరే పార్టీలోనేమో గెలుస్తారు కాంగ్రెస్ లో ఎందుకు గెలవరు అదే మరి ఎందుకు మనలో ఎక్కడో వైఫల్యం ఉంది లోపాలు ఉన్నాయి ఆ లోపాలను సరిదిద్దుకొని పార్టీని ఒక్కతాటి మీద నడిపించగలిగి పార్టీ తోటే రాష్ట్రం బాగుపడుతుంది నా వల్ల కాదు ఈ పార్టీ తోటి అనుకునే నాయకత్వాలు ముందుండి పనిచేస్తే నడుస్తుంది ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడి పైన మీ అభిప్రాయం మా అభిప్రాయం మీకు చెప్తామా పూర్వాధ్యక్షులుగా మీకంటూ ఒక అనుభవం ఉంది ఆ సీటుకు ఉండే పవర్ ఏంటి ఆ సీటుకు ఉండే లాభ నష్టాలు ఏంటి ఇబ్బందులు ఏంటి తెలుసు కాబట్టి ఆ సీటుకి ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి మీరు మాత్రమే పారామీటర్స్ ఈజీగా తెలుసు మీకు అది కాదు చాలా మందికి తెలుసు కానీ మేము పార్టీలో మాట్లాడుకుంటాం పార్టీకి సలహాలు ఇస్తాం పార్టీ నిర్ణయాలు చేస్తున్నాం కనీసం పిసిసి మార్పన్న చెప్పగలుగుతారా దాని గురించి అయితే మీరే ఊహించగలుగుతారు కంపల్సరీగా కాదు ఊహించడం కాదు పార్టీ అధ్యక్ష పదవి శాశ్వతం కాదు కదయ్యా కాదు కానీ ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద తర్జన భర్జన ఉంది కదా సమయానుకూలం దానికి సమయాన్ని చూస్తారు పరిస్థితులు అదనే చెప్పండి సార్ అది మీకెందుకు చెప్తాను అంటే మీరంటూ ఒకరు ప్రపోజ్ చేస్తారు కదా అదే మేము చేసేది మేము చేస్తాం మా పార్టీలో మేము డిస్కస్ చేస్తాం మా పార్టీలో ప్రతిపాదిస్తాం కానీ బజార్ లో కూడా చెప్పాం కదా సార్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి మహానాయకుడు ఖచ్చితంగా నష్టం ఉంటుంది ఖచ్చితంగా నష్టం ఉంటుంది అయినా కాంగ్రెస్ అంటుంటారు కదా అభిప్రాయ భేదాలు తప్ప ఒక్క నిమిషం అండి ఆశావాదులు చాలా మంది ఉంటారు ఏదో బజార్ లో కూడా గీన కావాలని అంటే ఎట్లా మా పార్టీలో మేము చెప్పుకుంటాం అడిగితే అందరూ మీలా ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో అధికారంలోకి వచ్చేది అంటారు ఎందుకంటే మా దగ్గర అభిప్రాయ భేదాలు తప్ప భేదాభిప్రాయాలు లేవు అంటే బాహటంగా మాట్లాడడం మాత్రం అందరికి కామన్ అది కాంగ్రెస్ లో అదే కదా చెప్తారు కదా అందరు మీలాగైతే ఉంటారు అలాగా ఉన్నారా లేదా వేరే విషయం కానీ ఇలాంటి విషయాలు పబ్లిక్ లో మీడియాలో కనీసం రాజకీయాల్లో ఎత్తుపల్లలు సహజం సార్ పార్టీలు కూడా ఓసారి ఓడిపోతే ఓసారి గెలుస్తాయి కానీ ఈసారి అంటే 2023లో కాంగ్రెస్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు మామూలుగా ఒక పూర్వ అధ్యక్షులుగా కావచ్చు లేకపోతే మాజీ మంత్రిగా కావచ్చు ఇంత అపూర్వ అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని ఒకటి 83 నుంచి 2020 వరకు ఇన్ని ఎలక్షన్లు వచ్చేసాయి చెన్నారెడ్డి గారు 89లో అధికారంలోకి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు అధికారాన్ని తీసుకొచ్చారు అయినా తెలంగాణలో 50% సీట్లు కాంగ్రెస్ కు రాలేకపోయినాయి ఏది 83 తర్వాత 83 తర్వాత దయచేసి గమనించండి 83, 85, 89, 94, 99, 2004, 2009, 2014, 2018, 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 2
అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇది విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది, దానికి సరైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వర్గాలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా పార్టీ కార్యక్రమాలు పార్టీ నాయకులు ఉంటే తప్ప చాలా కష్టం అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోపట ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయని నేను భావిస్తున్నా. మా కేంద్ర పార్టీ కూడా ఆ దిశలో ఆలోచించి నిర్ణయాలు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఏ ఒక్కరితోటో అధికారం రాదు, అందరూ కలిస్తేనే కష్టంగా ఉంటుంది. అయితే పొన్నాల లక్ష్మయ్య గారికి కేసీఆర్ గారిలో బాగా నచ్చిన అంశం ఏమైనా ఉందంటే ఏం చెప్తారండి? నచ్చింది ఏంటి అంటే, నచ్చని చాలా చెప్తున్నారు మీరు, నచ్చింది చెప్పండి ఒకటి. ఏనేది నచ్చనివి చాలా చెప్పారు. అవునా, మీరు ఏం అడగనలేదే. ఓకే, నాకు నచ్చిన మీ మాటలు వచ్చేసినాయి సార్, అవన్నీ మీకు నచ్చని అంటూ చెప్పారు, నచ్చిన చెప్పండి. నచ్చిన ఆయన విషయం నమ్మవలకి విషయం, మోసం చేసే విషయం, బూచీలు పెట్టి భ్రమలు పెట్టి తాను లబ్ధి పొందడమే తప్ప మరొకటి లేదు. ఇవే నేను నమ్మిన ఆయన విషయం. ఇవి నచ్చినాయి? ఇంకోటి నాకు నచ్చడు కాదు, ఆయన నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న వాడిగా చెప్తున్నా అంతే. నచ్చిన అంశం ఒక్కటే. ప్రజా జీవితంలో నచ్చాయా? లేదు, ప్రజా జీవితంలో అది నచ్చదా? మీకు నచ్చింది ఏదైనా పర్సనల్ విషయంలో కావచ్చు, ఏదైనా
పర్సనల్ విషయంలోనా కలిస్తే మంచిగా మాట్లాడుతున్నా, నచ్చిన విషయం ఉందా అని అడుగుతున్నా. అదే అదే కలిసినప్పుడు ఎవరైనా గాని లక్ష్మణ అంటాడు అన్నాడు, లక్ష్మణకు గోతి దేవాడు. నేను గోతిన పడతానా? తవ్విన వాళ్ళ అవివేకమే తప్ప దురాలోచనే తప్ప నేను అవకాశం ఇయ్యా, నేను పడ రెండు లేదు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, దానిపైన మీరేమంటారు? వాళ్ళ పార్టీ వాళ్ళ నిర్ణయాలు, నేను ఎందుకు మాట్లాడతాను? అంటే ఐటీ శాఖ మంత్రికి కూడా ఉన్నారు కదా, తను ఎలా పనిచేశారు ఎలా చేస్తున్నారు? అంటే ఐటీ శాఖలో చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కావాలనా? అంటే నన్ను కూడా గమ్మంటున్నారు. మీరు అవుతారు అనుకున్నారు సార్ ఐటీ శాఖ మంత్రి తర్వాత, మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అప్పుడు గనక పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఫస్ట్ ప్రపోజల్ మీకే ఉండేది కదా. అది మా నిర్ణయం, గెలిచిన సరే. అయితే మీ జనగామ ప్రజలు మిమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు? పొన్నాల లక్ష్మయ్య గారిని మీరు ఎట్లా కోరుకుంటున్నారు? గుర్తుపెట్టుకోమని నేను ఇప్పుడు కోరుకోవాలా? లేదు సార్, నా కార్యక్రమాలే. లేలే అదే మీరు కార్యక్రమాలే. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 84-85లో 2 సంవత్సరాలు గోదావరి జలాలయ శరణ్యమని ఉద్యమం చేసిన చరిత్ర నాది. అక్కడికి జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదటిసారి నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర మాది. అదే విధంగా అనేక రకాలుగా తర్వాత మ్యాక్సిమం హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసింది కానీ మున్సిపాలిటీలో కానీ, అక్కడ చెరువులు తవ్వించింది కానీ, నీళ్ల పంపకం కానీ, మంచినీళ్ల కార్యక్రమం కానీ, గోదావరి జలాలు వాడుకోవడం కానీ అత్యంత పెద్ద ఎత్తున చేసాం అక్కడ. అది చరిత్రలో నిలిచిపోతుంది. అంటే ఇంత మంచి చేసిన మిమ్మల్ని 2 సార్లు మొన్న రెండుకు ఎందుకు అట్లా ఓడగొట్టాల్సి వచ్చింది అనేది ప్రశ్న. అదే వచ్చిన సమస్య, అదే వచ్చిన సమస్య. ఈ దేశంలో 10 సంవత్సరాలు విప్లవాత్మకమైన చర్యలు చేశాం తెలుసా, మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా. ఎక్కడ ఏది మన దీంది ఫుడ్ ఫర్ వర్క్ తర్వాత అందరికి బియ్యం, గోధుమలు, తర్వాత ఇవి ఉన్నాయి కదా మిగతాది, మహిళలకు పెద్దపీట వేయడం, తర్వాత అనేక కార్యక్రమాలు. నియోజకవర్గం గురించి అడుగుతున్నా సార్ అందుకే. అదే మా నియోజకవర్గంలో కూడా మేము చాలా చేశాం, అయినా మిమ్మల్ని ఎన్నుకోలేకపోయారు. అదే సమస్య కాదు, ప్రభావితం చేయడంలో ఇంకా ఎక్కువ కావాలంటారు. ఏ మేము 75 రూపాయలు కూడా 4 లక్షల మందికి ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 74 లక్షల మందికి 200 రూపాయల చొప్పున ఇవ్వలేదా? జలయోగ్య కార్యక్రమాలు చేపట్టలేదా? ఆరోగ్యశ్రీ పెట్టలేదా? తర్వాత ఉచిత విద్యుత్తు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారా? ఇవన్నీ ఇచ్చినా ఏం చేశారు 2014 నాటికి? నేను 3 ఎకరాలు ఇస్తాను మా ఇదేంది వీళ్ళకి 12% రిజర్వేషన్ అన్నాడు. మేము 5% ఇస్తేనే చివరికి తగ్గించి 4% ఇవ్వడానికే బ్రహ్మదేవుడు దిగొచ్చాడు, చట్టం ఒప్పుకోలేదు. ఈయన 12% ఇస్తామని మభ్య పెట్టాడు. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు. మేము 55 లక్షల ఇల్లు కట్టించాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదలకు, ప్రపంచంలో ఎక్కడ కట్టలేదు. వాటి మీద ఓట్లు పడతాయి అనుకున్నాం కానీ ఆశపడ్డారు డబుల్ బెడ్రూమ్ అని. చెప్పని పథకాలని కూడా, స్కీములు కూడా ప్రవేశపెట్టారు. చెప్పినవి కాకుండా మీరు చెప్పింది చేయని అడుగుతున్నారు. మేము చెప్పవనేవి కూడా చేసినాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారని వాళ్ళ ధీమా. ఏం చెప్పని చేసిండు, దోసుకుని తినేది తప్ప, ప్రజలను మభ్య పెట్టడానికి తప్ప. అది కాదు, ఒక్క నిమిషం, మీరు చెరువులు బాగు చేశారన్నారు కదా మిషన్ కాకతీయ. మరి 2013-14లో 107 లక్షల టన్నులు తెలంగాణలో పండితే ఈ సంవత్సరం వరకు 6 సంవత్సరాల వరకు 107 లక్షల పంట దాటలేదే. గొప్పలు చెప్పుకుంటాడే, నిల్లిచ్చామంటాడే. అది వాస్తవాలకు పోవాలి, అది అందరికీ సాధ్యం కాదు. సరే భ్రమింపజేయడానికి చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి, బుర్రకథలు బాగా చెప్తాం కదా, చాలా ఉన్నాయి మాట్లాడేది. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాదు కదా, అది ప్రజలకు తెలుస్తుంది. ఇప్పుడు మా ఇది వీళ్ళని ఏమంటాం, డిక్టేటర్స్ మనం తెలుగులో నియంతలు కూడా పరిపాలించారు. కానీ చరిత్ర రాస్తుంది, చరిత్ర చెప్తుంది తర్వాత నియంతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నారా? లేదే. అందుకోసం ఒడిదుడుకులు రాజకీయాల్లో ఉంటాయి, భ్రమలు
కల్పింపజేసే దాంట్లో ఎత్తుగడలు, డ్రామటైజేషను, వాక్చాతుర్యం, ఆశ కల్పించడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎలక్షనరీ, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. కానీ వాస్తవాలు, ఈ దేశం ఎట్లా ఉండిందయ్యా? కాడెట్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో. ఇవాళ ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఎవరు? గీన కేసీఆరా, లేకుంటే మోడీ గారా? తర్వాత ఇది ఆముదపు దీపాలతో ఉన్న వ్యవస్థ గ్రామాలలో స్వాతంత్రం వచ్చిన రోజుల్లో. ఈరోజు మంగళయాన్ చంద్రయానికి పోతున్నాం. ఇదేది మోడీ గారు తీసుకొచ్చారా, లేకుంటే ఈ రాష్ట్రంలో ఈయన తీసుకొచ్చాడా? అదే కాకుండా 35 కోట్ల జనాభా ఇది స్వాతంత్రం వచ్చిన రోజు, 35 కోట్ల మందికి కూడా ఆహార ధాన్యాలు సరిపోకపోతే ఆకలి చావులు లక్షలాది మంది చచ్చిన చరిత్ర మనకు తెలుసు, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ అక్కడ. అటువంటిది ఇవాళ ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండించడమే కాకుండా అతి తక్కువ ధరలకు సామాన్య ప్రజలకు కిలో రూపాయి, ఇక్కడ దేశంలో కూడా 3 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నాం కదా, అతి తక్కువ ధరలకు ఇచ్చే దేశం ఏదైనా ఉందా? అదేవిధంగా ఎక్కువ పండించి దాదాపు 280 మిలియన్ల టన్నులు, అంటే స్వాతంత్రం వచ్చిన నాడు 50 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు పండితే, ఈరోజు 280 మిలియన్ టన్నుల పైచిలుకు పండితే తక్కువ ధరలకు ఇవ్వడమే కాకుండా 125 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సరే, చరిత్ర ఉంది, కానీ అప్పుడప్పుడు మధ్యలో వస్తారు, అనేక రకాలుగా చెప్తుంటారు, ఆశలు పెడతారు, ఇంతకంటే బాగా చేస్తామంటారు, కానీ చరిత్ర చెప్తుంది వీళ్ళంతా నియంతలు, చరిత్రలో నియంతలుగానే ఉంటారు, మంచి మంచిగానే ఉంటుంది. పాండవులు వనవాసం పోలేదా? ఏమన్నా తప్పుడు పనులు చేశా? శ్రీరాముడు అరణ్యవాసం చేయలేదా? ఏమైనా తప్పుడు పని చేసిపోయినాడా? ఇచ్చిన మాటకు కట్టుబడి. సో చరిత్ర ఇదంతా ఉంటుంది, కానీ శాశ్వతంగా ప్రజలకు మేలు కాంక్షించి మేలు చేసే నమ్మకం విశ్వాసంతో పనిచేసే రాజకీయ పార్టీలు కావాలి, నాయకులు కావాలి, వ్యక్తులు కావాలనేది ప్రాధాన్యం. పొన్నాల లక్ష్మయ్య గారిని ఇన్స్పైర్ చేసిన నాయకుడు ఎవరు? మీరు బాగా మెచ్చే నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎవరు? నాయకత్వ లక్షణాలు ఓకే, వీళ్ళ చాలా రకాలుగా ఉంటారు, కానీ రాజకీయాలకు రావాలని ఎందుకు వచ్చామనేదే ముఖ్యమైన విషయం. ఎందుకంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన నాయకుడు, నాయకుడు అని కాదు, వ్యవస్థ పరిస్థితులు నన్ను దించాయి. ఎందుకు తెలుసా? రోజుకు ఒక పూట కూడా అన్నం తినలేని వాడు, సామాజిక కోణంలో కింది భాగంలో ఉన్నవాడు, అవమానాలకు అవహేళనలకు గురైన వాడు. ఒకరోజు మా ఊళ్ళో ఓ భూస్వామి ఉండే, సరే ఆయన మీద ప్రత్యేకం కాదు, వ్యవస్థ అట్లా ఉంటుంది. ఏమిటి, ఆ రోజుల్లో రేడియో వినడమే మా గొప్ప, రేడియో ఉంటుందా అని, రేడియో ఏంటి అని. వాళ్ళ బంధువు ఒక ఆయన మమ్మల్ని ఒకరోజు పిల్లల్ని 3వ తరగతిలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి రేడియో అంటే ఎట్లా ఉంటుంది, మనుషులు లోపల ఉంటారా, మాకేం తెలియదు. ఆ రేడియో ఆన్ చేశాడు, 1 నిమిషం కాగానే వాళ్ళ ఇంట్లో దొరసాని గారు, అక్కగారు బయటకు వచ్చేసి, ఏందిరా ఈ పోరగాళ్ళు అంత ఇక్కడ, అందరం పరిగెత్తిపోయారు. ఆ భవంతి 3 ఎకరాల జాగా ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి, ఆ రోజు నా మనసు చాలా బాధపడ్డది. ఏమిటి, నేను మనిషినే, వాళ్ళు మనుషులే, వాళ్ళకి అవకాశం ఉంది, నాకు అవకాశం లేదు, కనీసం రేడియో అంటే ఏందో చూద్దామని వెళ్తే ఈ మాదిరిగా అవమానపడబడదా అని ఆ కసి ఏదైతే ఉందో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ కసి కేవలం సామాజిక కోణంలో కాదు, ఆర్థిక కోణమే కాదు, రాజకీయ కోణంలో ఉంటే మరింత మందికి ఎక్కువ సహాయం చేద్దామనే ఆలోచనే దీనికి పునాది అనేది దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను. అందుకే 1971లో అమెరికా వెళ్ళిన తర్వాత ఇదే లక్ష్మయ్య మన లక్ష్మయ్య అన్నాడు వాడికి, మన లక్ష్మణ్ అయిన అమెరికా వెళ్ళిన తర్వాత. అయితే ఆ దుర్భర పరిస్థితిలో ఉన్న భూస్వామి చివరికి ఆ భవంతి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే ఊళ్ళో ఎవరు కొంటారే, నేను అమెరికాలో ఉండి కొన్నాను, ఇదెందుకు, నా ప్రతీకారం. ప్రతీకారం వ్యక్తుల మీద కాదు, ఆ భూస్వామి ఎవరు మీ జనగామ ప్రజలకు తెలుసు అన్నమాట, అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు, నాకు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి కదా టీవీలో. పేరు పేరు లే అవసరం లేదు, అవసరం మంచిది కాదు. నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ రివెంజ్ యాటిట్యూడ్, దట్ హస్ గివెన్ మీ ది స్ట్రెంగ్త్
that has given me the strength to fight, that has given me the strength to come up in life. So vaallu aadyam pocharu vittanam vesaru andike vaallu dandam pettaru telusa nenu ye intlo naithe radio vinakunda vachesano aa landlady ki 84 samvatsaralalo kalisi intlo tv lekapothe 48 angulala tv ichochadu idi ponnal lakshmi super సార్ మరి మీ లక్ష్యం లేకపోతే మీ సామాజిక లక్ష్యం నెరవేరినట్ట నెరవేరింది అనుకోవచ్చా లేదా ఇంకా మిగిలి ఉందా అంటే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కాదు ప్రజా జీవితంలో ఒక రోజుతో సరిపోతుందా మన జీవితం సరిపోతుందా ఎందరి జీవితాలతో ముడిపడి ఉంటుంది అంటే మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా అంత చిన్న స్థాయి నుంచి ఇవాళ మీరు కోరుకున్న స్థాయిలో ఉన్నారా నాకు ఐఎమ్ కంటెంటెడ్ నేను ఉన్నాను చివరి శ్వాస వరకు కూడా ఈ కోణంలో పనిచేయడానికి భగవంతుడు నాకు శక్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా నాలాగే ఒక్క నిమిషం అయ్యో పూర్తిగా నాలాగే నాలాంటి వాళ్లకు మరికొంతమందికి ఇలాంటి అవకాశాలు ధైర్యం సాహసం రావాలని పేదలను అట్టడుగు వర్గాలకు మరింత ప్రోత్సాహం ఉండాలని నేను భగవంతుడిని కోరుతున్నా ఈ సమాజాన్ని కోరుకుంటున్నా అవకాశాలు కల్పించమని కోరుతున్నా అవకాశం వస్తే అలాంటి దాంట్లో సమాన భాగస్వామ్యంలో తేడా రాకుండా ఉండాలి ఉండే ప్రయత్నం చేస్తాను అది పిసిసి అధ్యక్షుడు కూడా మొట్టమొదటిసారి చెప్పాను కూడా అది సార్ థాంక్యూ సో మచ్ సార్ ఇవాళ మాకోసం సమయం కేటాయించినందుకు మీ సామాజిక రాజకీయ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ థాంక్యూ సార్ ఇదో ఒక ఒక మాట చెప్పండి మీకోసం కేటాయించిందని మీరు అనుకుంటున్నారు కానీ ఈ జీవితంలో జనాలకి ఈ మాట చెప్పాలనే అదృష్టం నాకు కలిగినందుకు నేను మీ ద్వారా కలుగుతున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రజలకు ఒక పద్ధతి మీద విశ్వాసం మీద ఉన్న వాళ్ళు గుర్తించడానికి చేసే కార్యక్రమాల్లో మీ వంతు కార్యక్రమం చేశారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ బాయ్ ఓకే థాంక్యూ మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ 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 టాప్ తెలుగు టీవీ